సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కథ చాలా మంది హీరోల దగ్గరికి వెళ్ళి చివరికి ఒక హీరోతో ఫైనల్ అవుతుంది. ఇలా ఒకరి కోసం రాసుకున్న కథతో మరో హీరోతో సినిమాలు చేసినవి చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఒక స్టార్ హీరో నో చెప్పిన కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం రెడీ చేసుకున్న కథతో బాలయ్య బాబు సినిమా చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం అనే చెప్పాలి. ఇంతకు ఆ సినిమా ఏంటి, ఎందుకు చిరంజీవి మిస్ చేసుకున్నారు, బాలయ్య దగ్గరికి ఆ కథ ఎలా వెళ్ళింది, ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోడి రామకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో కోడి రామకృష్ణ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ వేరే. ఆయన తెరకెక్కించిన సినిమాలో మంగమ్మ గారి మనోడి సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాను కోడి రామకృష్ణ ముందు మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పారట. అయితే ఆ కథ నచ్చకపోవడంతో చిరంజీవి నో చెప్పారట. దాంతో కోడి రామకృష్ణ ఇదే కథను బాలయ్యబాబుకి చెప్పారట. ఆయన కథ విని నచ్చడంతో వెంటనే ఓకే చేశారు. దాంతో ఈ సినిమా రూపొందించారట. మంగమ్మ గారి మనోడి సినిమా సంచలన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా హీరోయిన్ గా బాలయ్య సరసన సుహాసిని ఎంపిక చేశారు. భార్గవ్ ఆచ పథకంపై ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. బాలకృష్ణకు తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది.